కరోనా లాక్డౌన్ సమయంలో మరణ భయంతో అల్లాడిపోతున్న లక్షలాది మందికి గంట తడి తుడిచి ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి నేనున్నా నీకు అంటూ అభయహస్తమిచ్చింది మన పిఎంసి. కరోనా లాక్డౌన్ సమయంలో పిఎంసి ద్వారా ప్రసారమైన పత్రిజీ ధ్యాన జ్ఞాన సందేశాలు ఎందరినో మరణ భయం నుండి బయటకు తీసుకొచ్చాయి. న్యూస్ ఛానళ్లకు అతుక్కుపోయి బిక్కుబిక్కుమంటున్న వారెందరికో కుల మతాలు అనే హద్దులు చెరిపేసి సత్యదర్శనం కలిగించింది మన పిఎంసి. అలాంటి వారి నుండి పిఎంసి ద్వారా తమ జీవితాన్ని మార్చుకున్న ఒక ముస్లిం గృహిణిని మీకు పరిచయం చేస్తున్నా. ఆమె పాల్వంచ పిరమిడ్ మాస్టర్ సుభాన్బి గారు. ధ్యానంతో కరోనా మాయమని పిఎంసి చేసిన వీడియోలు తన తండ్రి ద్వారా యూట్యూబ్లో చూడడం మొదలుపెట్టిన ఈమె పిఎంసి ఛానల్ చూస్తూ ఉండగా, ధ్యానం అంటే ఇలా చేస్తారా, ధ్యానంతో రోగాలు పోతాయి, ధ్యానం చేస్తే కర్మలు తీరుతాయా, మూడో కన్ను అనేది ఉంటుందా, భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుసుకోవచ్చా, ఇలా పిఎంసిలో వచ్చిన అనేక వీడియోలు వేరిని సహజంగా అందరూ జీవించే విధానానికి పిఎంసిలో మాస్టర్స్ చెప్పే మాటలకి ఏమాత్రం పొంతన లేదు కదా. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచనలు సుభాన్బి గారిని ఆత్మజ్ఞానం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం వైపు నడిపించాయి. అలా పిఎంసి ద్వారా ధ్యానం నేర్చుకుని శాకాహారమే మానవుని సరి అయిన ఆహారం, ఏ జీవి హింసకు గురి కాకూడదు అనే పత్రిజీ సందేశాలు వీరిని సంపూర్ణ శాకాహారిగా మార్చాయి. అలా కొద్ది నెలలకి వీరిద్దరి పిల్లలు, భర్త, అలా ఇంట్లోని వారంతా సంపూర్ణమైన ధ్యానులుగా, శాకాహారులుగా మారారు. ముస్లిం మతంలో పుట్టినప్పటికీ తాను తెలుసుకున్న సత్యం అతి సరళమైందని గుర్తించిన సుభాన్బి గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటింటికి తిరిగి పిఎంసి గురించి, ధ్యానం గురించి తెలియజెప్పడం ప్రారంభించారు. 3 సంవత్సరాల అతి స్వల్ప కాలంలోనే తన జీవితంలో ఉన్న అనేక సమస్యలకి, మానసిక భయాలకు స్వస్తి చెప్పి ప్రతినిత్యం సంపూర్ణ ఆనందంగా జీవించడం, మన జీవితాన్ని ధ్యాన ప్రచారానికి మూగజీవాల పక్షాన నిలబడి జంతుభక్షణ వీడి అహింసా మార్గంతో ప్రతి ఒక్కరూ జీవించాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో తన్ మన్ ధన్ సేవలందిస్తున్న సుభాన్బి గారి ఆధ్యాత్మిక ప్రస్థానం వెనుక బ్రహ్మర్షి పత్రిజీ, పిరమిడ్ మాస్టర్లు, మరి షేర్ హోల్డర్లు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఎంత కీలకమైన పాత్రను పోషించారో చెప్పడానికి సుభాన్బి గారి ధ్యాన జీవితం ఒక గొప్ప ఉదాహరణ. పిఎంసి ద్వారా మేము ధ్యానం నేర్చుకున్నాము. మా కుటుంబం అంతా ధ్యానం చేస్తుంది, శాకాహారం తెలుసుకున్నాము, కుటుంబం అంతా కూడా శాకాహారంగా మారిపోయాము. ఎంతో ఆనందంగా ఉన్నాము. థాంక్యూ పిఎంసి. జయ హో పిఎంసి, జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.